फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाय फ्रेंड्स ना पेरु गणेश मीर चूस्तुन्नारु यूट्यूब चैनल फ्रेंड्स इकपोते चीटिकी माटिकी मी ओक मोबाइल लो एड्स वच्चि मीकु चाला अंटे चाला डिस्टर्बेंस अवुतुंदा इदि चूडंडि ई वीडियो मीकु इंतवरकु एवरू परिचयं चेयनि मन मोबाइल योक्क टाप हिडन सेटिंग्स ने परिचयं चेसान फ्रेंड्स नेनु चेप्पिन सेटिंग्स गनुक मी ओक मोबाइल लो मीरु चेसुकुन्नट्लयिते 100% कादु 200% प्रति ओक्क एड्स अयिते आटोमेटिक ब्लाक अयिते अवडं जरुगुतुंदन्नमाट आ रेंज लो ई वीडियो अयिते उंटुंदन्नमाट काकपोते जस्ट वीडियो ने मात्रम कंपलसरी लाइक फ्रेंड्स नीन प्रीवियस वीडियो जरिगिंदी दांट्लो मैक्सिमम 70% वरकु प्रति ओक्करिकी एड्स अयिते प्रेजेंट रावट्लेदन्न कमेंट्स अयिते वस्तायी वस्तुन्नायी काकपोते कोंत ओक 30% मेंबर्स अयिते मल्ली एड्स अनेदी वस्तुन्नायी ब्रदर पर्मनेंट गा ब्लाक अव्वाली मोबाइल लो एलांटी एड्स राकुंडा अनि चेप्पमनि चाला मंदी ना कमेंट सेक्शन लो कमेंट चेयडम जरिगिंदी काबट्टि ई पार्ट 2 वीडियो अयिते चेयडम जरुगुतुंदी वीडियो ने मात्रम एक्कड कूडा स्किप चेसिना मी ओक्क मोबाइल 100% ये अप्लिकेशन ओपन चेसिना टू मच एड्स अयिते रावडम जरुगुतुंदन्नमाट मीरु पक्कन कूडा चूसुकोवच्चु स्क्रीन पक्कन इला मीकु टू मच एड्स अयिते वस्तुंटायि काबट्टि वीडियो नि मात्रम स्किप चेयकुंडा चूडंडि मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर टॉपिक फ्रेंड्स इक प्रेजेंट चूपी कोई सैटिंग से आयोजन जरिए प्रेजेंट चूस क्रोम ब्रोजर इला ओपन चैसा लेदो आटोमेटिक ऐड चूस मुझे मनमु क्रोम ब्रोजर एला ऐड्स रास्काले लाइक दिस इला लाक आटोमेटिक पॉपअप ऐड्स आटोमेटिक वस्तू उ इक चूस इधे अन्ट लाइक दिस चूस इला वस्तुई काबी मुझे गूगल क्रोम ओपन अच्छे ओपन चुस्क डास्ट क्ली मुझे सैटिंग ఆప్షన్ లోకైతే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సైడ్ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది సింపుల్ దీంట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు యాడ్ సెక్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట సింపుల్ గా ఇది అలౌడ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్ లో అలా కాకుండా దీన్ని సింపుల్ గా డిసేబుల్ అయితే చేసుకోండి దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా మంచి మంచి సైట్ లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకు టూ మచ్ గా యాడ్స్ వస్తుంటాయి కాబట్టి దీని ద్వారా ఆటోమేటిక్ గా బ్లాక్ అయితే అవడం జరుగుతుంది పైగా మనం ఇంత ముందు చూశాం చూడండి స్క్రీన్ పైన అలాంటి పాప ప్యాడ్స్ ని కూడా ఆటోమేటిక్ గా బ్లాక్ అయితే చేసి పడేస్తుందన్నమాట దీంతో పాటు ఇక్కనే ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది పాప అప్ యాడ్స్ అన్నమాట ఇది కూడా మీకు ఆన్ లో ఉంటుంది మీరు ఏదైనా సైట్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఒక యాడ్ వచ్చి ఆటోమేటిక్ గా మనకు వేరే సైట్ కి రీడైరెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అలా చేయకుండా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ ని అయితే మీరు కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో పైగా క్రోమ్ బ్రౌజర్ లో ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మీరు ఈ రెండు సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్ లో మీరు చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్ లో మనకు యాప్ సెక్షన్ అయితే ఉంటుంది దీంట్లో కెళ్ళిన తర్వాత మీకు స్పెషల్ యాప్ యాక్సెస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట దీంట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత డిస్‌ప్లే ఓవర్ ది యాప్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనం అన్ని పర్మిషన్ ఇచ్చి పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యాప్స్ నుంచి మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఫోన్ యొక్క డిఫాల్ట్ యాప్సే కానీ టూ మచ్ గా యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉంటాయి మనకు బ్యాక్ గ్రౌండ్ లో మనకు తెలియకుండానే అలాంటప్పుడు మీరు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ పర్మిషన్ ని మీరు డిసేబుల్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎప్పుడైతే డిసేబుల్ చేస్తామో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు పాప అప్ యాడ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క దాన్ని ఈ విధంగా మీరు ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి అది ఎంఎస్ ప్లేయర్ కావచ్చు ఏ ప్లేయర్ అయినా పర్లేదు మీకు యాడ్స్ తో ఇరిటేట్ వస్తుందంటే కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇలా మీ యొక్క మొబైల్ లో ఎన్ని అప్లికేషన్ ఉన్నా పర్లేదు మీరు మీకు తెలియకుండానే పర్మిషన్ ఆన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వీడియోని ఆఫ్ చేసుకోవడం ద్వారా మాక్సిమం 60% మీరు యాప్ నుంచి మీకు యాడ్స్ రావడం అయితే జరగదన్నమాట ఇకపోతే మీరు చేసుకోవాల్సిన లాస్ట్ వన్ సెట్టింగ్ అన్నమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇదే యాప్ సెక్షన్ లో మీరు యాప్ మేనేజ్‌మెంట్ లోకి మీరు వెళ్ళినట్లయితే మనకు ఆ అప్లికేషన్ కనిపించదు దాని యొక్క పేరు కూడా ఉండదు కానీ మీరు ఎప్పుడైతే డార్క్ మోడ్ లో మీ యొక్క మొబైల్ ని యూస్ చేస్తారో అప్పుడు మాత్రం ఆ అప్లికేషన్ యొక్క లోగో వైట్ కలర్ లో మీకు కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు రియల్ గా మీరు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ లో టూ మచ్ గా యాడ్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ మీకు వైట్ కలర్ లో లోగో ఉంటుంది మీరు డార్క్ థీమ్ లో మాత్రమే ఆ అప్లికేషన్ మీకు దొరకడం జరుగుతుంది దాని పేరు కూడా ఉండదు ఇలా మీరు మీ యొక్క మొబైల్ ని డార్క్ మోడ్ లో పెట్టి ఇక్కడ మీకు వైట్ కలర్ యొక్క లోగో మాత్రమే కనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఆ అప్లికేషన్ ని ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా
దాన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసి పడేయండి. ఇలా అది వైట్ కలర్ లో ఇలా అయితే ఉంటుంది. సింపుల్ గా ఆ అప్లికేషన్ తో మనకు ఏ పని ఉండదు, కానీ యాడ్ ని తీసుకురావడమే దాని పని. కాబట్టి సింపుల్ గా మీరు అన్ఇన్స్టాల్ చేసి అయితే పడేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇకపోతే ఫైనల్ వన్ సెట్టింగ్స్ అన్నమాట. ముందుగా నేను డార్క్ థీమ్ నుంచి తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మీ యొక్క మొబైల్ సెట్టింగ్ లోనే ఒక గూగుల్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. మనం ఏజ్ లో మనకు సంబంధించిన ఏజ్ కావచ్చు, దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకు యాడ్స్ ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి సింపుల్ గా మీరు మీకు సంబంధించిన మెయిల్ ఐడి గూగుల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సర్వీస్ ఆన్ దిస్ డివైస్ కింద మీకు యాడ్ సెక్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్ గా ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీకు సంబంధించిన అడ్వర్టైజింగ్ ఐడి ఉంటుంది చూడండి, దాన్ని కంపెనీ గా ఇక్కడ నుంచి డిలీట్ చేసి పడేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇలా డిలీట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము ఎలాంటి సర్చ్ చేసి చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది గూగుల్ కి సరిగా అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా యాడ్స్ అన్ని మనకు ఆటోమేటిక్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా అని చెప్పేసి 100% ఇక్కడ నుంచి పోవనమాట. మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మెయిల్ ఐడి లోపల ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డేటా అండ్ సెక్యూర్ ప్రైవసీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ గూగుల్ గమనిస్తూ ఉంటుంది అనమాట. మనం ఏమేమి చేస్తున్నాం ఏం కదా అనేది. అలాంటప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క యాక్టివిటీని ఇక్కడ నుంచి మీరు పాజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు అది మనకు ట్రాక్ చేస్తుంటుంది. కాబట్టి సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ మీరు సింపుల్ గా చేసేయండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఎలాంటి యాడ్స్ రాకుండా మీరు మీకు సంబంధించిన యాక్టివిటీని పాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి లొకేషన్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి పాజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పాజ్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే యాడ్స్ రావడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీస్ మనకు యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన ప్రతి ఒక్క యాడ్స్ మనకు అనుగుణంగా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అనమాట. ఇకపోతే ఫైనల్ వన్ సెట్టింగ్ అనమాట. ఇక్కడనే మీకు ఉంటుంది మై యాడ్ సెంటర్ పేరుతో. సింపుల్ గా ఇది డిఫాల్ట్ గా నేను ఆఫ్ చేసి పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క మనం జెండర్ మేలా ఫిమేలా, ఏ మనకు ఏజ్ ఎంత ఉంటుంది, ఏం కథ అనేది ఆటోమేటిక్గా మనం ఎన్ని లాంగ్వేజ్ లో ఇలాంటి వీడియోస్ చూస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆటోమేటిక్గా మనకు అవన్నీ ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సెటింగ్ మాత్రం మీరు కంపల్సరీగా ఇది ఆన్ లో ఉంటుంది. ప్రతి ఒక్క మొబైల్లో మీరు కంపల్సరీగా మీరు ఫైనల్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇదే. దీన్ని కంప్లీట్గా మీరు టోటల్గా ఓవరాల్గా మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను టోటల్గా టర్న్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. ఓకే, గాడ్ రిప్లైన్ క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు 100 కాదు 200% మీ యొక్క మొబైల్లో మీకు చూద్దామన్న ఒక యాడ్ కూడా అయితే కనిపించడం జరగదు అనమాట. ఇన్ని చేసినప్పటికీ మళ్ళీ మీ యొక్క మొబైల్లో యాడ్ వచ్చిందంటే మాత్రం మీరు ఇక ఫైనల్ వన్ స్టెప్ అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి యాడ్ బ్లాకర్ అని ఏదో ఒక బెస్ట్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనకు మంచి రేటింగ్ చూసుకోండి. ఇంత పాటుగా అది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా 1 crore మెంబర్స్ అయితే ఈ అప్లికేషన్ యూజ్ అనేది చేస్తున్నాను. చాలా బెస్ట్ అప్లికేషన్. అలాంటప్పుడు సింపుల్ గా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫైనల్ వన్. ఇకపోతే అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్స్ వస్తున్నాయంటే కంపల్సరీగా ఈ యాడ్ బ్లాకర్ ని యూజ్ అనేది చేయండి. థర్ఆఫ్టర్ చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో చూద్దామన్న నేను చెప్పడం కాదు, చూద్దామన్నా మీకు ఎక్కడ కూడా ఓ ఒక్క చిన్న యాడ్ కూడా మీకు కనిపించడం అనేది జరగదు. మీ యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ పైన కావచ్చు, లాక్ స్క్రీన్ పైన కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి ఒక్క యాడ్స్ మీరు బ్లాక్ అయితే చేసుకొని మీ యొక్క మొబైల్ని క్లీన్ కట్గా మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.